వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పెళ్లికి ముందే మగ బిడ్డకు జన్మనిచ్చిందట ఐశ్వర్యరాయ్. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇందులో వాస్తవం ఎంత ఉంది, అసలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిస్ వరల్డ్గా అందరినీ ఆకట్టుకున్నటువంటి ఐశ్వర్యరాయ్ తన అందచందంతో అభిమానులను కూడా గట్టిపడేసింది. ఆ తర్వాత మెల్లగా సినిమాల్లోకి అడుగుపెట్టి ఇరువర్ సినిమాతో హీరోయిన్గా వెండి తెరపైన అరంగేటం చేసింది. తొలి సినిమాతోనే అందరినీ ఆకర్షించినటువంటి ఐశ్వర్యరాయ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ నటిగా కూడా మారిపోయిందని చెప్పుకోవచ్చు. దీంతో ఆమెకి సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఐశ్వర్యరాయ్ హిందీలో ఎక్కువ సినిమాల్లో కూడా నటించింది. అక్కడ హిట్లతో వరుస హిట్లతో కూడా తక్కువ కాలంలోనే అగ్ర కథానాయికగా కూడా ఎదిగింది. అక్కడ అమితాబ్ బచ్చన్ కుమారుడైనటువంటి నటుడు అయినటువంటి అభిషేక్ బచ్చన్తో ప్రేమలో పడింది. అంతకుముందు చాలామందితో నటీనటులతో ఆమె డేటింగ్ చేసిందనేసి కూడా కొంత ప్రచారం అయితే సాగింది. అయితే చివరికి అభిషేక్ బచ్చన్ను ఆమె అంటే అభిషేక్ బచ్చను అలాగే ఐశ్వర్యరాయ్ కూడా ఇద్దరు 2007లో వివాహం చేసుకున్నారు. వారికి ఆరాధ్యాన్ని 2011లో ఒక కుమార్తె కూడా ఉంది, అప్పుడు జన్మించింది. ఇటీవల ముఖేష్ అంబానీ కుమారుడి వివాహంలో ఆ వేడుకల్లో కూడా ఐశ్వర్యరాయ్ తన కుమార్తెతో కలిసి కనిపించింది. ఆరాధ్యను చూసి అందరూ కూడా షాక్ అయ్యారు. ఆరాధ్య త్వరలో కథానాయికగా కూడా అంటే సినిమాలో కూడా ఎంట్రీ ఇచ్చేటువంటి అవకాశం ఉందనేసి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఇటీవల అభిషేక్ బచ్చను ఐశ్వర్యరాయ్ విడిపోతున్నారనేసి కూడా ఒక ప్రచారం జరిగింది. దానికి తోడుగా ఏంటంటే అంబానీ పెళ్లిలో కూడా వీళ్ళు దూరంగానే ఉన్నారు, అలాగే ఇప్పుడు వీళ్ళు విడివిడిగా జీవిస్తున్నారుగా ప్రచారం అయితే సాగుతుంది. దీంతో వీరిద్దరి విడాకుల వార్త కూడా విడిపోతున్నారన్నప్పుడు విడాకులు తీసుకుంటున్నారనే కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఆ వార్త బలం చేకూర్చుంది అని కూడా చెప్పుకోవచ్చు. దీనిపైన ఐశ్వర్యరాయ్ కానీ అటు అభిషేక్ బచ్చన్ కానీ ఎక్కడా కూడా స్పందించలేదు. ఇది కూడా ఏవైతే వీళ్ళిద్దరు విడిపోతున్నారు అనే దానికి ఈ పుకార్లన్నీ కూడా చాలా బలం చేకూర్చుందని చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక సంచలనమైన వార్త ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. అంటే పెళ్లికి ముందే ఐశ్వర్యరాయ్కి కొడుకు ఉన్నాడనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆమె అభిమానులు కాదు ఆమెకి సంబంధించి చాలామంది కూడా ఇప్పుడు ఏంటి ఈ వార్తలో నిజమెంత ఉంది అని తెలుసుకోవాలనేసి కూడా చాలామంది ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, ఇంటర్నెట్లో కూడా వెతికేస్తున్నారు. అయితే ఐశ్వర్యరాయ్ కొడుకుగా చెప్పుకుంటూ ఒక వ్యక్తి వీడియో చేసి విడుదల చేశాడు, అది వైరల్ అయింది. అంటే సంగీత్ కుమార్ తాను ఐశ్వర్యరాయ్ కొడుకుననేసి కూడా చెబుతున్నటువంటి వీడియో ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతుంది. అంటే ఈ వీడియో 4 ఏళ్ల క్రితం కాగా ఈ వీడియో అప్పుడు పెట్టాడు, అప్పుడు వైరల్ అయింది. తాను లండన్లో ఐవీఎఫ్ ద్వారా కూడా జన్మించాననేసి కూడా చెప్పుకొచ్చాడు సంగీత్. తన తల్లి ఐశ్వర్యరాయ్ అని, లండన్లో నేను పుట్టిన తన తల్లిదండ్రులను విశాఖపట్నం తీసుకొచ్చారనేసి కూడా అతను చెప్పుకొచ్చాడు. తనను ఐశ్వర్యరాయ్ తల్లిదండ్రులు పెంచారనేసి కూడా తన పుట్టుకకు సంబంధించి అన్ని ఆధారాలు కూడా ధ్వంసం చేశారనేసి, ఇప్పుడు తన వద్ద ఎలాంటి ఆధారాలు కూడా లేవనేసి కూడా చెప్పుకోవడం అది తీవ్ర కలకలాలను కూడా రేపింది. ఇటువంటి నేపథ్యంలో ఎవరు ఎందుకు అలా మాట్లాడాడు అనే విషయానికి ఆరాధిస్తుంది. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని కూడా తేలింది. దీంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు విడాకుల వార్త ఇంటర్నెట్లో బాగా వైరల్గా మారడంతో
ఈ విషయం పైన కూడా సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి మరి దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో అటు ఐశ్వర్యరాయ్ గారు కావచ్చు, ఇటు అభిషేక్ బచ్చన్ కావచ్చు, ఎవరో ఒకరు కొంత క్లారిటీ ఇస్తే బాగుంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.